ఆ ప్రతి డౌట్ను కూడా తీసేయడానికి, ప్రతి ఇంట్లో కూడా వాటి విషయంగా కూడా అవగాహన కల్పించడం కోసం, ఎక్కడ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఉంది, ఆ ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి ఎలా పోవాలి, ఆ ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా మనం పొందాలి, ఆ ట్రీట్మెంట్లో మనకు ఏదైనా లోపాలు ఏదైనా మనకు కనిపిస్తే వాటిని ఎలా కంప్లైంట్ చేయాలి, ఇటువంటి అన్ని విషయాల మీద కూడా అవగతము అవగాహన రెండూ కూడా కల్పించే కార్యక్రమం కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇది కూడా జరగబోతా ఉంది. సో ఈ రెండు ఆబ్జెక్ట్స్ను మనం మీట్ కాబోతా ఉన్నాం. ఎందుకు ఈ ఇంపార్టెంట్ విషయం ఎందుకనంటే, ఆరోగ్యశ్రీ పేషెంట్ చాలా చోట్ల ఆరోగ్యశ్రీ సేవలు అందిన తర్వాత పొందిన తర్వాత ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ పేషెంట్కు మళ్ళీ మందులు అవసరమవుతాయి. ఆ మందులు ఆ సమయానికి ఆ పేషెంట్ అక్కడికి వెళ్ళి మందులు తీసుకునే పరిస్థితి ఉండాలి. కొన్ని కొన్నిసార్లు పేషెంటే పోడు, కొన్ని కొన్నిసార్లు పేషెంట్ హాస్పిటల్కి పోయినా హాస్పిటల్ మందులు ఇవ్వరు. ఎలా పోవాలనో తెలియదు, ఎప్పుడు పోవాలనో తెలియదు, ఒకవేళ పోయినా వాళ్ళు మందులు ఇవ్వకపోతే ఏం చేయాలనో తెలియదు. ఇలాంటి కార్యక్రమాలకు కూడా ఆరోగ్య సురక్ష ద్వారా మ్యాపింగ్ చేయడం ద్వారా వాళ్ళను కూడా ఇటువంటి సమస్యలు మళ్ళీ రాకుండా చేసే కార్యక్రమం, వాళ్ళను కూడా ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళకి ఎప్పుడు మందులు కావాలనో ఆ మందులకు కూడా ఇమీడియట్ మ్యాపింగ్ చేస్తాం, ఆ మందుల టయానికి కరెక్ట్గా ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి మళ్ళీ వాళ్ళ చెకప్ల కోసం వాళ్ళని పంపించేట్టుగా చేస్తాం. ఆ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్స్ అయిపోయినాక మళ్ళీ మందులు మళ్ళీ ఫ్రీగా ఆ మందులు మళ్ళా ఇచ్చేట్టుగా కూడా చేస్తాం. సో దట్ మందులు కూడా ఆ పేషెంట్కి కూడా లేని పరిస్థితులు ఏది ఉండకుండా చేయాలి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ క్యాన్సర్ పేషెంట్లు అయితే, డయాలసిస్ పేషెంట్లు అయితే, ఇటువంటి వాళ్ళకైతే ఆ మందులు చాలా ఎక్స్పెన్సివ్ మందులు, అలాంటి ఖరీదైన మందులు కూడా అందుబాటులోకి రావాలి. ఆరోగ్యశ్రీ పేషెంట్కు వైద్యం అందిన తర్వాత మళ్ళా పలానప్పుడు మందులు అయిపోతాయి, మళ్ళీ పలానప్పుడు మందులు రావాలి అంటే ఆ మందులు కూడా ఫ్రీగా తనకు అందుబాటులోకి రావాలి ఉచితంగా. అవి కూడా ఈ ఆరోగ్య సురక్ష క్యాంప్ తర్వాత అవి కూడా మ్యాపింగ్ చేసే కార్యక్రమం జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా జరిగించేదానికోసం ఈ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ అనేది ఒక పెద్ద రోల్ ప్లే చేయబోతా ఉంది. గ్రామంలో ప్రతి ఇంటిని కూడా జల్లడబట్టి ప్రతి ఆరోగ్య సమస్యకు కూడా ఒక పరిష్కారం చూపించాలని, పేదవాడు ఏ ఒక్కడూ కూడా వైద్యం కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని చెయ్యి పట్టుకొని నడిపించే ఒక గొప్ప కార్యక్రమానికి బీజం పడబోతా ఉంది ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా. సో దీనికి సంబంధించి ఒక 5 ఫేసెస్లో ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇందులో ఫస్ట్ ఫేస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సెప్టెంబర్ 15 నుంచి. ఎందుకనంటే ఈ కార్యక్రమం మనం 30వ తారీఖు నుంచి ఫస్ట్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి సెప్టెంబర్ 15వ తారీఖున ఇప్పటికే ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. మిగిలిన గ్రామాలలో కూడా ఇది జరుగుతూ పోతుంది. ఈ కార్యక్రమం ఏ గ్రామంలో జరిగినా కూడా 5 ఫేసెస్లో జరుగుతుంది. మొట్టమొదటి ఫేసు గ్రామంలో జరిగే మొట్టమొదటి ఫేసు క్యాంప్ కన్నా 15 హెల్త్ క్యాంప్ కన్నా 15 రోజుల ముందు ఫస్ట్ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఫస్ట్ ఫేస్ కార్యక్రమంలో ఏం జరుగుతుందనంటే, ప్రతి ఇంటికి కూడా ఆ గ్రామంలో ఉన్న వాలంటీరు, ఆ గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఆ గ్రామంలో ఉన్న గృహసారథులు, ఆ గ్రామంలో ఉన్న ఇంకా ఔత్సాహికులు ఎవరైనా కూడా వైఎస్ఆర్ జగనన్న మీద ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా, ఉత్సాహవంతులు ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వీళ్ళందరూ కూడా వెళ్ళి ప్రతి ఇంట్లోకి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ అవగాహన కల్పిస్తారు. అమ్మా, ఈ రకంగా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ అనేది జరగబోతా ఉంది, ఈ రకంగా మ్యాపింగ్లు చేస్తారు, ఈ రకంగా ప్రతి అడుగులోనూ మీకు తోడుగా ఉండే కార్యక్రమాలు జరుగుతాయి, మీ ఇంట్లో టెస్టింగ్లు కూడా చేస్తారు, దీనికి సంబంధించి మేము వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజో మీ ఇంటికి ఏఎన్ఎం, మన విలేజ్ క్లినిక్లోని ఏఎన్ఎంము సిహెచ్ఓ వీళ్ళు 2 బృందాలుగా ఏర్పడి వీళ్ళు మీ దగ్గరికి వస్తారు, ఆశా వర్కర్లు వీళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు, వచ్చి ప్రతి ఇంట్లోనూ మీ ఇంట్లో 7 రకాల టెస్టులు మీకు అందుబాటులో ఉంచుతారు, ఆ తర్వాత మిమ్మల్ని మ్యాపింగ్ చేస్తారు, ఆ తర్వాత మిమ్మల్ని హెల్త్ క్యాంప్లోకి కూడా తీసుకొని పోయే కార్యక్రమం కూడా జరుగుతుంది, మీకు మందులు ఉచితంగా ఇస్తారు, మీకు టెస్టులన్నీ ఉచితంగా చేస్తారు,
ఆ తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది లేకపోకుండా కూడా చేయి పట్టుకుని కూడా నడిపించే కార్యక్రమం జరుగుతుంది అని అవగాహన ఇస్తారు.